ఏం నరసింహన్న బాగుండవా? ఏం రాజా, ఏం బాగుమాది? ఏం నరసింహన్న, చామంతి పంటను బాగా పరిశీలిస్తున్నావు, పంట అంతా ఈ విధంగా చెడిపోయడంతో చెడిపోతా ఉంది, దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉందా? అలాగన్నా, నీ పంటకు సోకిన తెగుళ్ళ గురించి చర్చించుకుందాం పదన్న, కూర్చొని. పంటంతా పాడైపోయింది చీడపేడలతో, దీనికి ఇప్పుడు ఏం చేయాలి నాగరాజా? అన్నా, నీ చేమంతి పంటకు వేరుగుళ్ళు తెగులు, పచ్చ పురుగు, ఆకుమచ్చ, తామర పురుగులు వలన ఎక్కువ నష్టం జరిగిందన్నా. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చామంతిలో సస్యరక్షణ పనులు చేపట్టడం వలన మంచి దిగుబడి తీసుకోవచ్చన్నా. మొదటగా చామంతి నారును బీజామృతంతో నారు శుద్ధి చేసుకుని నాటుకోవాలి. నారు శుద్ధి ఎందుకు చేసుకోవాలి? నారు శుద్ధి ఎందుకు చేసుకోవాలంటే భూమి నుంచి సంక్రమించే తెగుళ్ళ నివారణ కొరకు చేసుకోవాలి. వేరుకుళ్ళు ఆశించిన మొక్కలను పంట నుంచి తీసి దూరంగా పారవేయాలి. తర్వాత 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని పారించుకోవాలి. ద్రవజీవామృతం పారించుకోవడం వల్ల ఉపయోగం ఏమి? ద్రవజీవామృతం పారించుకోవడం వల్ల భూమి సారవంతమయ్యి మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. పంటను నాశనం చేసే పచ్చపురుగులు ఏ విధంగా నివారణ చేయాలి? పచ్చపురుగులు ఆకులు పువ్వులను తిని పంటకు నష్టం కలిగిస్తాయి. పచ్చపురుగు నివారణ కొరకు ఎకరాకు 100 లీటర్ల నీటిలో 3 లీటర్ల నిమాసరాన్ని కలుపుకొని ఉదయం సాయంత్రం వేళలో పిచికారీ చేసుకోవాలి. చామంతి పంటను ఆశించేది తామర పురుగు. వీటి లక్షణం ఏమిటంటే పంటపై గుంపులు గుంపులుగా చేరి రసం పీల్చేయడం వల్ల ఆకు ముడతలుగా పడి ఎండిపోతాయి. వీటిని నివారించాలంటే 100 లీటర్ల నీటిలో 3 లీటర్ల నీమాస్త్రాన్ని లేదా వావిలా కషాయాన్ని కలుపుకొని పంటపై ఉదయం సాయంత్రం వేళలో పిచికారీ చేసుకోవాలి. ఎకరాకు జిగురు పోసిన పసుపు తెలి పల్లాలు 10 నుంచి 20 వరకు అమర్చుకోవాలి. పంటలోని కలుపు మొక్కలను తీసివేయాలి. తర్వాత ఎకరాకి 10 నుంచి 15 వరకు పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడి చెట్టు అంతా పాడైపోయింది, ఎలా నాగరాజా? అన్నా, దీనిని అన్న ఆకుమచ్చ తెగులు అంటారన్నా. ఈ ఆకుమచ్చ తెగుళ్ళ నివారణకు ఏం చేయాలి? ఈ ఆకుమచ్చ తెగుళ్ళ నివారణకు 6 లీటర్ల మజ్జిగ తీసుకొని 3 రోజులు బాగా పులయబెట్టాలి. తర్వాత 200 లీటర్ల నీళ్లు తీసుకొని మజ్జిగను వడపోసి కలుపుకొని ఉదయం సాయంత్రం వేళలో పిచికారీ చేసుకోవాలి. అదే విధముగా చామంతి పంట మొగ్గ దశలో ఉన్నప్పుడు పంచగవ్యను పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే మొగ్గ పరిమాణం పెరిగి పంట అధిక దిగుబడిని ఇస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో చామంతి పంటలో ఈ విధమైన సస్యరక్షణ చర్యలు
పాటించడం వల్ల అధిక దిగుబడి వస్తుంది. చాలా మంచి విషయాలు చెప్పినావు నాగరాజా. మీరు చెప్పిన పద్ధతులన్నీ పాటించి చామించిలో అధిక దిగుబడి సాధిస్తాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు అన్న. Thank you.